నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వన్ ఆఫ్ భారతి. ఈరోజు రెసిపీ వచ్చి కోడిగుడ్లు ఎండి నెత్తళ్ళు మామిడికాయ రెండు చూద్దాం. కోడిగుడ్లు 4, 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసినాయి, 1 మామిడికాయ, తర్వాత కారం 2 స్పూన్లు, ఉప్పు 1 స్పూను. ఇవి 4 ఉప్పు చేప ముక్కలు, సావిడాల ముక్కలు నేను వేసుకున్నాను. తర్వాత వాష్ చేసిన మెత్తలు, ఎండిన మెత్తలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. దాంట్లో తగినంత నూనె వేసుకుందాం, గుడ్లు వేయించడానికి, ఉల్లిపాయలు వేయించడానికి. ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు వేసుకుంటే గుడ్లు పేలకుండా ఉంటాయి, మనకి కలర్ కూడా బాగుంటుంది కర్రీ. ఆయిల్ వేడెక్కాక నూనె, గుడ్లు వేయించుకుందాం. ఇప్పుడు నూనె వేడెక్కింది, గుడ్లు వేయించుకుందాం. గుడ్లు దోరగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా. ఇష్టం లేని వాళ్ళు కొంతమంది ఇలాగే తింటారు, అలాగే వేసుకోవచ్చు. మాకైతే కొంచెం వేయించాలి గుడ్లు. అయితే గుడ్లు వేగిపోయాయి, ఉప్పు చేపలు వేసుకుందాం. పక్కన మెత్తలు వేసుకుందాం. ఇవి ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి. ఇప్పుడైతే ముక్కలు ఎర్రగా అయిపోయాయి, ఇవి కూడా తీసేసుకుందాం. ఆంటీ మెత్తల కూరని ఉప్పు చేపలు చూపిస్తుంది ఏంటి అని అనుకోకండి, ఇవి నా గురించి వేసుకున్నాను. ఓకే, ఇప్పుడు అదే నూనెలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. చిటికెడు ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి, మామిడికాయ ముక్కలు, కప్పుడు మామిడికాయ ముక్కలు అయినాయి, మామిడికాయ ముక్కలు వేసుకుందాం. ఇవి కొంచెం మెత్తబడ్డాక ఉప్పు కారం వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడైతే ముక్క మెత్తగా అయిపోయింది కదా, ముక్క మెత్తబడింది కదా, కొంచెం కరివేపాకు వేసుకుందాం. తర్వాత కారం వేసుకుందాం, కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇదంతా కలిపి ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం. మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఉంచుదాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం, సగం ఉడికిపోయి ఉంటాయి. ముక్క ఎత్తబెడితే చాలు. ఇప్పుడు మెత్తలు వేసేసుకుందాం, ఇందులో ఉప్పు చేప ముక్కలు కూడా వేసేసుకుందాం. తర్వాత గుడ్లకి ఇలాగా చాకుతో నాటి పెడితే మీకు లోపలికి కూడా వెళ్ళి, ఇది కూర అంతా కూడా లోపలికి వెళ్ళి బాగుంటుంది. గుడ్డు పులుసైనా ఇగురైనా కూడా బాగుంటుంది. ఇప్పుడు పూర్తిగా ఆయిల్ వచ్చేసేదాకా ఉడకబెట్టుకోవడం, కట్టేయడం, మగ్గిపోతుంది ఇలాగ ఇది. ఈ గుడ్లకి, ఈ చేపలకి,
ఈ పులుపు అంతా పట్టి బాగుంటుంది. కర్రీ అయితే ఇంకొక నిమిషం అయిపోతే కర్రీ అయిపోద్ది. మళ్ళీ ఒకసారి ఒక్క నిమిషం మూత పెట్టేసి ఉంచుదాం. ఇప్పుడైతే కూర రెడీ అయిపోయింది చూడదాం. మూత తీసి నీరంతా అయిపోయింది కదా, మెత్తల్లో కోడిగుడ్డు కర్రీ రెడీ. ఇందులో చేపలు వేసాను కదా, చేపలు రెడీ అయిపోయింది. ఇంకా కట్టేసుకోండి. ఎగిరిపోయి ఆయిల్ బయటకు వచ్చేసింది కదా, కట్టేసుకుని మూత వేసుకుని మూత పెట్టేసుకుందాం. కొత్తిమీర చల్లుకుందాం. అయిపోయింది కర్రీ, స్టవ్ ఆర్పేసి కూర అయితే రెడీ అయిపోయింది. బౌల్లో తీసుకుందాం. నలంచి అయితే అయిపోతుంది. మామిడికాయ, మెత్తళ్ళు, ఉప్పు చేప, కోడిగుడ్డు కూరతోటి చూడండి, టేస్ట్ చూసి చెప్తాను. ఉప్పు చేప పుల్లగా కారంగా అద్భుత ఉప్పు చేప, సూపర్. ఇలాగే వండుకోండి, ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి.